పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. పోస్ట్ 2009 తర్వాత ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వేల కోట్లు లేకుండా, పెద్ద రాజకీయ అండదండలు లేకుండా, కేవలం కొద్దిపాటి అనుభవంతో, ఒక దశాబ్దం అనుభవంతో, లోతుల్లో అంటే ఓటమి లోతుల్లో గెలిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టడం చాలా కష్టమైన విషయం. నేను కోరుకునేదల్లా మన నాయకులందరికీ చెప్పండి, ఏమైనా జనసేన పార్టీ జెండా లేని గ్రామం లేదు, జన సైనికులు లేని గ్రామం లేదు. నేను నాయకులను కూడా అడిగేదల్లా యువత చాలా ప్రేమతోటి తపన పడాలని, తపన ఎంతో తపన పడుతూ ముందుకు వస్తున్నారు. అలాంటి యువతని స్థానికంగా ఉండే నాయకులు మమేకం చేసి వారితో మమేకమై ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పనిచేసే బలంగా పనిచేసే కార్యకర్తలను గుర్తించండి. ఇది మన సమావేశం, మన సభ కాబట్టి ఇబ్బంది పడకుండా ఎందుకు చెప్తున్నారంటే, నేను చాలా పడుతూ ఉన్నాను. శ్రమ అంటే శారీరక శ్రమ అని కాదు. ఇంత పార్టీని ఏ అండదండలు లేకుండా ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. నేను ఇంత భావన బలంతో, భావజాలంతో నేను ముందుకెళ్తాను. నాయకులు దాన్ని కోఆర్డినేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిగతా స్థానిక నాయకులు ఎవరైనా కావచ్చు, దానిని దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీలో మీరు చిన్నపాటి ఇండివిజువల్ ఇంట్రెస్ట్లతో మీరు ఏమన్నా సరే అందరూ ఐక్యతతో ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతే పార్టీని, వారందరికీ నా విన్నపం ఏంటంటే, నేను ఎవరకపోయినా కానీ నేను ఒక్కడిని కూడా నడిచేళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించే అంత కొండంత బలం, అండలో ధైర్యం ఉన్న వ్యక్తిని. సో ఎవరో కొద్ది మంది ఇలా గ్రూపులు కట్టేసి ఇలా చేద్దామంటే అది అర్థం చేసుకునే అవివేకిని కాదు, దాన్ని హ్యాండిల్ చేయలేని సమర్థత లేని వ్యక్తిని, దాన్ని సమర్థతతో హ్యాండిల్ చేసే వ్యక్తిని. అందుకే నాకు ఆ భయాలు లేవు. నేను లేకపోతే పార్టీ కూలిపోద్ది అంటే నేను అన్నదమ్ముని ఆడపడుచుని నమ్ముకొని వచ్చిన వాడిని, జన సైనికులు నమ్ముకొని వచ్చిన వాడిని. నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నాయకులు ఎవరున్నారు? నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు నా పక్కన? పట్టుమని 10 మంది చాలా యువత ఉన్నారు, కుర్రలు. ఏ మూలకెళ్ళినా జెండాలు పట్టుకున్న యువత వచ్చారు. వారు దీనికి బలమైన పునాది. పునాదిని కాదనుకో నేను ఎక్కడికి వెళ్తాను? అలాగే ప్రతి నాయకులు కూడా నేను చెప్తాను, పునాదుల్ని మీరు దయచేసి ఇగ్నోర్ చేయకండి. మనం ఆ పునాదులు నిలబడి వాళ్ళని తొక్కింది వాళ్ళని కాదండి ఎట్లా? అందుకని ఇక్కడ ఉన్న పెద్దలకి, నాయకు మన యువత జన సైనికులందరికీ, కార్యకర్తలందరూ చెప్తున్నాను, మిగతా వాళ్ళు మీ శ్రమ ఎదుర్కొస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ త్యాగాన్ని, మీ శ్రమని నేను గుర్తిస్తాను. దయచేసి దాని గురించి మీకు, అలాగే అక్కడ అంబేద్కర్ గారికి పట్టణం నాకు ఇస్తాననుకున్నప్పుడు కులాలని మతాలని ప్రాంతాలని వేరు చేసిన రాజకీయాలను చూసాం. అవన్నీ కాకుండా కులాలని మతాలని ప్రాంతాలని సమదృష్టితో చూడగలిగే శక్తి ఉన్నవాడే. ఎందుకంటే స్వార్థం లేదు నాలో. రాత్రి ముఖ్యమంత్రి అయిపోవాలని కాదు, నాకు ఉన్నదాన్ని ఎన్ని దశలైనా సరే మార్పును తీసుకురావాలన్న ఆలోచన ధోరణి ఉన్నవాడిని. అందుకే నాకు ఓటమి భయం లేదు, మార్పును తీసుకొచ్చే శక్తి, తీసుకురాగల ఆలోచన బలం ఉన్నవాడిని. అందుకే నేను కోరుకుంటున్న నాయకులందరికీ కూడా, ఒక కొత్త పార్టీ పెట్టి 2009లో చంద్ర గారు ఓడిపోయినప్పుడు ముందుకు తీసుకెళ్ళినప్పుడు దానికి కారణం కొద్దిమంది వ్యక్తులు, భావజలం లేదు వారి దగ్గర. ఉదాహరణకి ఆయన పక్కన ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులే వేరే పార్టీలు కలిపారు, పార్టీలను కలిపేశారు. అది ఒక మార్పుని, బలంగా మార్పుని తీసుకొచ్చే సమయం పోయింది మనకి ఆ రోజున. కానీ ఈసారి జనసేన పార్టీ ఎంతమంది అవకతవకలు చేసినా కానీ, మళ్ళీ చెప్తాను,
అవకతవకలు చిన్నప్పటి గ్రూపిజం చేసినా గాని అవన్నీ దాని వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. దయచేసి నాకు ఈ భయాలు లేని, నేను సర్దను మనుషుల్ని, నేను మనుషుల్ని ఈగోల్ని సర్దును, నేను ప్రజల తాలూకు సమస్యల కష్టాల కోసం నిలబడేవాడిని. ఈ నాయకుడు లేకపోతే నా పార్టీ అయిపోతుంది. నా పార్టీ కాదు, ప్రజల కోసం ఉన్న పార్టీ ఇది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే కొత్తగా వచ్చేది ఏముంది? నాకు చాకరీ, నాకు శ్రమ, డబ్బులు వదులుకోవడం, నాకేముంటే స్వార్థం దీంట్లో? నాకున్న స్వార్థం వల్ల విసిగిపోయాయి పొలిటికల్ పార్టీస్ తోటి. మొన్నదాకా ఓట్లు ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ గారు ఉదాహరణకి, ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్ దగ్గర ఒక కులం ఉంటారా? కర్ణాటక దగ్గర పవన్ కళ్యాణ్ కులం ఉందా? తెలంగాణలోని మంత్రి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? లక్నోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ నా కులం ఉందా? మద్రాసుకి వెళ్తే నా కులం ఉందా? ఇలా ఇంతమంది యువత అన్ని కులాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి వచ్చి ఇందాకింద ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు నా కులం అలా అనుకుంటే మా అన్నది ఒకటే కులం, మానవ కులం ఉంది. అలాంటి మానవ కులాన్ని యువత అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటి దోలు ఎక్కువైపోయింది, నోటి దురద ఎక్కువైపోయింది. మీరు ఎవరన్నా సరే ముఖ్యమంత్రి గారికే నోరు అదుపు లేదు, ఎవరన్నా దళితుడిగా పుట్టాలనుకుంటారండి? ఎవరు ఎవరిగా పుట్టాలనుకోరు. పుట్టించినప్పుడు నీ పరిధి ఎలా ఉంటావు? ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఇద్దరు మా ఇద్దరిని చూడండి, ముఖ్యమంత్రి గారు ఏమంటారు? నేను దళితుడిగా పుట్టాలంటారు. నేను నా రెలికులను స్వీకరించాలి అంటాను. మీరు దళితుడిగా పుట్టాలని ఉండకపోవచ్చాను కానీ నేను నా రెలికులను నేను స్వీకరిస్తాను. నా దళితుల్లో నా రెలికులను నేను స్వీకరించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతా ఉన్నాను. ఎందుకంటే కులాలకి తెలుగుదేశం ఎమ్మెల్యేనేమో మాదిగల్ని పెట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళ కులం పేర్లు దూషిస్తారు ఎమ్మెల్యేలు. అటు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేనేమో కూర్చోబెట్టి మత్స్యకారులని వాళ్ళ కులం పెట్టి చేపలు పట్టుకుని చెప్పి దానికి భూతపదం వాడతారు. వీళ్ళేమో కులం పేరు పెట్టి దూషిస్తారు ఇందులో తెలుగుదేశం నాయకులు. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో పుడితే దళితుడిగా పుట్టాలా అని ఆయన మాట్లాడతారు. వీళ్ళందరినీ ఎన్నికేసుకు వస్తుంటాడు ఆయన లోకేష్ కూర్చొని. ఒకవైపు ఆయన సొంత లోకేష్ గారి స్వయాన మామగారే బాలకృష్ణ గారు, శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనం అని చెప్పి మనకి నా జనసేన పార్టీకి వచ్చే వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. మరి జనసేన పార్టీ లేకపోతే మీరు ఎక్కడున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడుంది? మరి మమ్మల్ని మీకు అండగా నిలబడే భుజం కాస్తే మీరు ఇలా తిడతారు మమ్మల్ని? అలా తిట్టచ్చా? పద్ధత అది? ఒకసారి తెలుగుదేశం ఆలోచించాలి, బాలకృష్ణ గారు ఆలోచించుకోవాలి. 10 మందిని మీరు చూస్తున్నారు మిమ్మల్ని. మీరు నటుడు, ఒకవైపు ఆడపిల్లలు ఏమో కడుపు చేస్తానంటారు ఆయన. పద్ధత అది అని అన్నా. ఇవి మనం నవ్వుకోవటానికి చప్పట్లు కొట్టడానికి నేను చెప్పట్లే, బాధ కలిగించే అంశాలు. యగాదిగా చూసి కడుపు చేస్తే బాగుంటుందంటే ఏం మాటలు అవి? అలాంటి నాయకులు మీరు వెనకేసుకుంటా, శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనం, ఏం మాటలు అవి? తెలుగుదేశం నాయకులకి ప్రతి కులాన్ని కులం పేరు పెట్టి దూషిస్తారు. ఇదా మీరు మాకు ఇచ్చేది? వాళ్ళు చేసే తప్పులు మన పార్టీలు ఎవరు చేసినా నేను చాలా కఠినంగా ఉంటాను. దయచేసి అర్థం చేస్తాను. మీరు ఒక కులాన్ని వెనకేసుకొచ్చినా, ఒక కులాన్ని తిట్టినా, ఒక మతాన్ని అన్నా, ఒక ప్రాంతాన్ని విభేదాలు సృష్టించినా ఓడిపోవడం కానీ నాకు ఇష్టం కానీ నా విలువలు అయితే చెప్పాను. దయచేసి ప్రతి ఒక్క నాయకులు ప్రతి ప్రత్యేకం చెప్తాము. మార్పు వచ్చాం, మార్పుని తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఎందుకని మీ అందరికీ ఇంత కష్టపడుతున్నాం, ఇంకొద్ది కాలం కష్టపడండి. ఎక్కడ చూసినా మనకి జన్మభూమి కమిటీలు, దోపిడీ కమిటీలు, గుండా కమిటీలు అయిపోయినాయి. మనకి జనసేన ఒక సరికొత్త విధి విధానాలు పట్టుకొద్దాం, బాధ్యతతో కూడిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొద్దాం, బాధ్యత కూడిన మనకి గ్రామ స్వరాజ్యాన్ని పట్టుకొద్దాం. అదే మీరు అందరికీ కష్టపడి వచ్చారు, బాగా కష్టపడి చేయండి. ఎందుకంటే మన గ్రామాలని మనం బాగు చేసుకుందాం, మన ప్రాంతాలను మనం బాగు చేసుకుందాం. లీడర్షిప్, ఎందుకంటే మీరు ఒక 1983లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ 2014కి తెలంగాణ నుంచి వచ్చేసింది. తెలంగాణలో వాళ్ళ ఉనికి లేదు.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జనసేన సపోర్ట్ లేకుండా వాళ్ళు ప్రభుత్వం చేయలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కుంచుకుపోతున్న పార్టీ. వాళ్ళ కొడుకు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ శాఖ మంత్రి అయిపోయాడు. ఇలాంటి వ్యక్తులు మనకు వద్దు. ప్రజలతో మమేకమైన వ్యక్తులు కావాలి. నేను రాత్రి రాత్రి తీసుకోవట్లేదు. ఒక దశాబ్దంన్నర తర్వాత ఒక రెండు మూడో ఎన్నిక నాకు 2019 మూడు ఎన్నికల తర్వాత నన్ను అందరు నేను అడగలేదు నేను ముఖ్యమంత్రి కావాలి. నేను పనిచేద్దాం అనుకుంటే నా యువత నుంచి జనం నుంచి ఆడపడుచు నుంచి మీరు ముఖ్యమంత్రి కావాలంటే నేను మొన్నటిగా కొద్ది రోజుల క్రితం నేను సమ్మతించాను ముఖ్యమంత్రి అనే పదాన్ని నేను నా నోట్ల నుంచి రావడానికి. ఎందుకంటే బాధ్యత తీసుకోవడానికి వచ్చాం. కష్టాలు ఉంటాయి. నేను బాధ్యతగా ఉంటాను. నేను ఇంత ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఉన్న కొద్దిగా అనుభవం ఉన్న నాయకులు కావచ్చు, కొత్తగా అనుభవం తెచ్చుకున్న నాయకులు కావచ్చు, ఫ్లెక్సీలు కట్టావు పోస్టర్లు వేసుకుంటే నాయకులు అయిపోరు. ప్రజలు ఇక్కడ మమేకం అయ్యి నాకు అర్థం అవుతాయి. ఫ్లెక్సీలు వేసుకుంటే నాయకులు గుర్తుంది. పని చేసుకుని వెళ్ళండి గ్రాస్ రూట్ లో క్షేత్రస్థాయిలో. సడకు కూర్చొని అందరూ ఉన్నారు కదా పని చేసుకుని చెప్పి నేను ఏసీ రూమ్ లో కూర్చుంటున్నా. మారుమూల గ్రామాలకి అందరం మనిషి మలమూత్రాదులు ఉన్న పడిపోయిన చోటకి డంప్ యార్డ్స్ తిరుగుతాను. మారుమూల ప్రాంతాలకు వెళ్తాను. నాయకులు నేను తిరుగుతున్నప్పుడు మీరు ఎందుకు తిరగరు? మనోహర్ గారు నేను తిరుగుతున్న ప్రతి ఒక్కరు తిరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళని తిరగరు. కూర్చోబెట్టి నా చుట్టూ తిరగటం కాదు నాయకత్వం. గ్రామాల్లో ప్రజల చుట్టూ తిరిగాను. పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగితే నేను నాకు నేను మనుషులు కూడా చెప్తున్నాను మిగతా వారిని రాలేవండి పార్టీలోకి. ఇది పెరిగేది, ఇది పుష్పక విమానం. రాజకీయ వ్యవస్థ అనేక పదవులు వస్తాయి, అనేక పదవులు ఉంటాయి. అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాలంటే కుదరదు. దేశ ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష కావాలి, ప్రజలకు కనెక్ట్ అవ్వాలని ఆకాంక్ష కావాలి. కానీ నేను ఎమ్మెల్యే అయితే పట్టి నాకు అలాంటి వాళ్ళు వద్దు. ఎమ్మెల్సీగా అయితే మాకు వద్దు రావద్దు. నేను నా దగ్గర ఒక మాట బయట ఇంకో మాట చెప్పుకుని నేను రెండు దొంగ తిరుగుడు మాటలు నేను మాట్లాడిన ఒకటే మాట మాట్లాడతాను. పని చేస్తాను పని చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ముఖ్యమంత్రి ఏదైనా చేస్తానని వ్యక్తిని కాదు. నాకు ఏదైనా రిజల్ట్ ఇవ్వండి పని చేస్తాను ప్రజల కోసం. అలాగే నాయకులకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటే నా పార్టీలో రావకండి దయచేసి. మీరు ఎమ్మెల్సీ ఇస్తా ఉంటే నాకు అలాంటి వ్యక్తులు వద్దు. నేను మార్పు కోసం వచ్చినవాడిని. పని చేద్దాం అందరం. దేశం మీద ప్రేమ ఉంది, సమాజం మీద ప్రేమ ఉంది, మా ప్రాంతాల మీద ప్రేమ ఉంది, మా ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రూవ్ చేద్దాం, తిరుగుదాం. రెండు బలమైన పార్టీలు ఎదుర్కోవాలి. మనలో మనం ఇబ్బంది పెడితే ఎట్లా? కరెక్ట్ చేసుకుందాం, చిన్న సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుందాం, అందరం బాగా పనిచేద్దాం. రేపొద్దున జనసేన ప్రభుత్వం వస్తే అందరికీ మంచి జరుగుద్ది. ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్ని వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు, అందరికీ సమానంగా ఇద్దాం. ఇప్పుడు దాకా కులాల్ని మతాల్ని వేరు చేసి ఆడిన రాజకీయ శక్తులు ఉన్నాయి. అందుకని దయచేసి మీరు అలా ఉంటుంటే ముందు నాయకులు తప్పైతే జన సైనికులు మీరు వారిని కరెక్షన్. మీరు మా ఒకటే చెప్పండి, పార్టీ ప్రెసిడెంట్ మా అన్న చెప్పినట్టుగా మీరు లేరు. మీరు కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి. ఒకటి నేను కరెక్ట్ చేద్దాం, ఇంకో మీరు కరెక్ట్ చేయండి. మధ్యలో ఎందుకు మారడం మనం చూద్దాం, మారి తీరుతాం. అందుకని నిజమైన ప్రజాసేవ దృష్టితో రండి. ప్రజాసేవ ప్రజా సేవ చేయడం దృక్పథంతో రండి. జనసేన నాయకులు అందరినీ కోరుకుంటూ పిఠాపురంలో కూడా మీరు ఎమ్మెల్యేలు కూడా ఎవరో మన వాళ్ళు ఎవరిని వస్తా ఉంటే స్థానికంగా మత్స్యకారుల గ్రామాలకు వెళ్ళి భయపెట్టారని అవద్దని. మీకు అవి ఇవ్వం, లోన్స్ ఆపేస్తాం, డ్వాక్రా రుణాలు ఆపేస్తాం. అన్ని గ్రామాలు జరుగుతూ ఉంది. దానికి మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే వారు ఏమేమో మీరు చెప్పండి. వాళ్ళకి అరచేత్తో సూర్యుని ఆప్ చేయలేదని చెప్పండి. ప్రజల్లో వాంఛ రగిలిన తర్వాత, మార్పు అనేది వచ్చిన తర్వాత మీరు జనసేన ప్రవాహంలో వరదలు కొట్టుకెళ్ళిపోతారు. ఈ రోజు మీకు చెల్లుతోంత మేము భరిస్తున్నాం, చూస్తున్నాం కదా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక నిమిషం ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఎందుకంటే రెల్లి కులస్తులు ఒక నిమిషం ప్లీజ్ రెల్లి కులస్తులు మీటింగ్ ఉంది.